హలో మై మైడియా ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చెస్ఆర్ బై ఇన్ఫో ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ బీఎస్సీ కెమిస్ట్రీ ఫస్ట్ సెమిస్టర్ ఇది యాక్చువల్గా మనకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ సంబంధించినటువంటి కామన్ సిలబస్ కాబట్టి ఈ క్వశ్చన్స్ని అందరూ యూజ్ చేసుకోవచ్చు ఇక నేను ఆల్మోస్ట్ మనకు ఫోర్ యూనిట్స్ ఉన్నాయి ఫోర్ యూనిట్స్లో నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పిక్ చేయడం జరిగింది ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోకపోతే మీకు పాస్ అనేది గ్యారంటీగా వస్తుంది మినిమం ఫిఫ్టీ పర్సెంట్ అనేది క్యూరియస్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే మన లక్ బాగుంటే నేను ప్రిడిక్ట్ చేసినటువంటి క్వశ్చన్స్లోనే మీకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే నెక్స్ట్ ఏంటో చూద్దాం సో ఇక్కడ కనుక చూస్తే మనకు ఫోర్ లో మనం చూసే ముందు ఒక చిన్న ఈ విషయం ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ నాకు సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా నేను మనకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అట్ ద సేమ్ టైం ఏదైనా మెటీరియల్స్ వీడియోస్ ఏదైనా న్యూ అప్డేట్స్ ఉంటాయి అవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఆ టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి చూడండి మనకు అట్ ద సేమ్ టైమ్ హెచ్ఎస్ఆర్ ఇన్ఫోనే ఉంటుంది అట్ ద సేమ్ టైం మీరు నాకు ఏదైనా మెసేజ్ చేయాలన్నా రిక్వెస్ట్ కావాలన్నా నా మొబైల్ నెంబర్ ఇక్కడ ఇస్తున్నా నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ దీనికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు అదేవిధంగా హెచ్ఎస్ఆర్ బయో ఇన్ఫో అనేసి మనకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది అక్కడ ఫాలో అవ్వండి అక్కడ మనకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది రైట్ మనకు యాక్చువల్గా టెన్ ఫోర్ యూనిట్స్ ఉన్నాయి ఫోర్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పిక్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ యూనిట్ వన్లో చూస్తే చూడండి రైట్ అబౌట్ ది ఫాజన్స్ రూల్ అనేసి ఇంపార్టెంట్ క్వశ్చన్గా ఉంది సెకండ్ కానీ చూస్తే రైట్ అబౌట్ వెస్పర్ థియరీ కామన్ హైబ్రిడేషన్ ఆఫ్ ఎస్పీ ఎస్పీ టూ ఎస్పీ త్రీ ఎస్పీ త్రీ డి ఎస్పీ త్రీ డి టూ అండ్ ఎస్పీ త్రీ డి త్రీ ఓకే ఇవి యాక్చువల్గా మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టూ అండ్ థర్డ్ కానీ చూస్తే రైట్ అబౌట్ ది ఎల్సిఓఏ కాన్సెప్ట్ అండ్ ఇక్కడ రెండు సింబల్స్ ఇచ్చాడు ఆ సింబల్స్ ఓవర్ లాపింగ్ దాని గురించి చూడమని చెప్తా ఉన్నాడు నెక్స్ట్ చూడండి మనకు రైట్ అూర్దు ఎంఓఈడి ఆఫ్ హోమో న్యూక్లియర్ డయాటమిక్స్ హెచ్ టూ ఎన్ టూ ఓ టూ మైనస్ ఓ టూ టూ మైనస్ అండ్ ఎఫ్ టూ అనేవి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని చదువుకొని వెళ్ళండి నెక్స్ట్ వస్తే రైట్ బుద్ధి హెట్రోన్యూక్లియర్ డయా డయాటమిక్స్ అండ్ సిఎన్ మైనస్ ఎన్వో ఎన్ఓ ప్లస్ అండ్ హెచ్ఎఫ్ ఉంది వీటి గురించి చదువుకొని వెళ్ళండి నెక్స్ట్ నుండి స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్ అండ్ హయ్యర్ బోరేన్స్ గురించి రాయమన్నాడు దానిలో ఎగ్జాంపుల్ బీ ఫోర్ హెచ్ టెన్ అండ్ బీ ఫైవ్ హెచ్ నైన్ ఎగ్జాంపుల్స్ తీసుకునేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది అండ్ స్ట్రక్చర్ ఆఫ్ బీ త్రీ ఎన్ త్రీ హెచ్ సిక్స్ గురించి ఒక జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే రైట్ అబౌట్ ది సిలికోన్స్ స్ట్రైట్ చైన్ కానీ సైక్లిక్ అండ్ క్రాస్ లింక్డ్ ఇవన్నీ కూడా సిలికాన్స్ గురించి డీటెయిల్గా చదువుకొని వెళ్ళండి ఖచ్చితంగా వచ్చే చాయిస్ అయితే ఉంది నెక్స్ట్ ఉండి నైట్రైట్స్ అయానిక్ అండ్ కోవలెంట్ అండ్ ఇంటర్ స్టీటిఎల్స్ గురించి చదువుకొని వెళ్ళండి అండ్ క్వశ్చన్ నెక్స్ట్ కానీ చూస్తే రైట్ డీటెయిల్స్ అబౌట్ ది రియాక్షన్స్ ఆఫ్ ఐటైన్ ఐట్రాక్సిల్ అమైన్ అనేది ఉంది దీని గురించి చదువుకొని వెళ్ళండి సో ఇక్కడ ఫ్రెండ్స్ నేను టెన్ క్వశ్చన్స్ పిక్ చేస్తున్నాను అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు వ్యాస్ సిలబస్ ఉంటుంది అందరికి తెలిసిందే కెమిస్ట్రీలో ఎట్లీస్ట్ స్టూడెంట్ పాస్ అవ్వాలంటే టెన్ క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళాలి లేదు జస్ట్ మాకు మంచి స్కోర్ రావాలంటే టెన్ క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళండి జస్ట్ జస్ట్ పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ సిక్స్ క్వశ్చన్ ఫస్ట్ సిక్స్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోండి అవి చదువుకొని పోతే సరిపోతుంది రైట్ నెక్స్ట్ చూడండి యూనిట్ త్రీలో యూనిట్ టూలో ఉన్నటువంటి క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ మనకి ఆ రైట్ అబౌట్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ బై బై కవరింగ్ అసిడిటీ ఆఫ్ కార్బాక్సిక్ యాసిడ్స్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ కార్బోనియం కార్బోనియంయిన్స్ గురించి రాయాలి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అబౌట్ ది కెమికల్ రియాక్టివిటీ ఆఫ్ ఫ్రీ రాడికల్ సబ్స్ట్యూషన్ అండ్ హాలోజెన్ హలోజెనేషన్ ఎగ్జాంపుల్స్ రియాక్టివిటీ గురించి రాయండి అని చెప్తున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వ్రైట్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కిన్స్ బై ది డి ఆఫ్ వన్ కామర్ టూ డైహాలైడ్స్ అండ్ జెడ్సేవ్ సూస్ గురించి చదువుకొని వెళ్ళండి అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కనుక చూస్తే రైట్ అబౌట్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కెయిన్స్ ఫ్రమ్ ద గ్రిగ్నాడ్ రియాక్టెంట్ రియజెంట్ అండ్ కోల్బేస్ సింథసిస్ గురించి చదువుకొని జాగ్రత్తగా వెళ్తే సరిపోతుంది అండ్ ఫర్దర్ క్వశ్చన్ చూస్తే రైట్ అబౌట్ మార్కోనికవ్స్ రూల్స్ అండ్ యాంటీ మార్కోనికవ్స్ అడిషన్ ఇది షార్ట్ క్వశ్చన్స్లో వచ్చే ఛాయిస్ ఉంది లాంగ్ క్వశ్చన్స్లో కూడా చాయిస్ ఉంది జాగ్రత్త చూసుకొని వెళ్ళండి అండ్ సిక్స్త్ క్వశ్చన్ చూస్తే రైట్ అబౌట్ ద ఆక్సిడేషన్ సిస్ అడిషన్స్ యాజ్ అ హైడ్రాక్సిలేషన్ బై ద కేఎంఎన్ఓ ఫోర్ గురించి చదువుకొని వెళ్ళండి అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సెవెంత్ వన్ కను చూస్తే రైట్ అబౌట్ ది వన్ టూ అండ్ వన్ ఫోర్ అడిషన్ ఆఫ్ హెచ్విఆర్ టూ వన్ త్రీ అండ్ డీల్స్ ఆల్డర్స్ డీల్స్ ఆల్సో ఆల్డర్ రియాక్షన్స్ గురించి చూసుకొని వెళ్తే సరిపోతుంది అండ్ 8th క్వశ్చన్ చూడండి ఇంపార్టెంట్ వన్లో రైట్ అబౌట్ ది ప్రిపరేషన్ బై ద డిహైడ్రోజన్ డిహైడ్రోహాలోజినేషన్ ఆఫ్ విసినల్ డైహాలైడ్స్ దీని గురించి చదువుకొని జాగ్రత్తగా వెళ్ళండి అండ్ నైన్త్ క్వశ్చన్ ఇక్కడ మనకు రైట్ అబౌట్ ది ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ ఆఫ్ ఎక్స్ టూ అండ్ హెచ్ఎక్స్ అండ్ హెచ్ టూ ఉంది చూసుకొని వెళ్తే సరిపోతుంది టెన్త్ క్వశ్చన్ కనుక చూస్తే రైట్ అబౌట్ ది రిడక్షన్ మెటల్ అమ్మోనియా రిడక్షన్ లేదు అంటే కెటలైటిక్ డిహైడ్రోజినేషన్ ఉంది ఈ రెండింటి గురించి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి అండ్ లెవెన్త్ క్వశ్చన్ ఉంది సెకండ్ యూనిట్లో లెవెన్త్ ఉన్నాయి ఓరియంటేషన్ ఆఫ్ యాక్టివేటింగ్ గ్రూప్స్ లై అండ్ డియాక్టివేటింగ్ గ్రూప్స్ గురించి చదువుకొని వెళ్తే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఇది మనకు యూనిట్ టూలో ఉన్నటువంటి లెవెన్ క్వశ్చన్స్ చూడడానికి చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఐ ఐ అగ్రి నో డౌట్ ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యాక్చువల్గా మీకు మీ సిలబస్ చూస్తే మీకు అర్థం అయిపోతుంది ఎంతో ఇంకా వ్యాస్ట్గా ఉంది దాంట్లో పిక్ చేయడం చాలా కష్టంగానే ఉంటుంది నో డౌట్ అయినా కూడా పాస్ అవ్వాలి మంచి మంచి స్కోర్ అయితే రావాలని సందనం అనుకుంటాం దాంట్లో ఈ లెవెన్ క్వశ్చన్స్లో అట్లీస్ట్ పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు సెవెన్ చదువుకొని వెళ్ళండి లేదు మంచి స్కోర్ రావాలనుకున్న వాళ్ళు లెవెన్ చదువుకొని వెళ్ళండి సరిపోతుంది కమింగ్ టు ఎనీ త్రీ దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ డిస్క్రైబ్ రేలిగ్ జీన్స్ లా అండ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి డిస్క్రైబ్ చేయండి అని అడుగుతున్నాడు సెకండ్ కానీ చూస్తే వైట్ ఈజన్ బర్గ్స్ అన్ ప్రిన్సిపల్ ఈ ప్రిన్సిపల్ గురించి చదువుకొని వెళ్ళండి ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రైట్ ద వాంటర్ వాల్స్ ఈక్వేషన్ అండ్ క్రిటికల్ స్టేట్ గురించి రాయండి అంటున్నాడు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూస్తే రైట్ నోట్ ఆన్ ద లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాసెస్ యూజింగ్ ద ల్యాండెస్ మెథడ్ బేస్డ్ ఆన్ ది జోన్స్ థామ్సన్ ఎఫెక్ట్ అండ్ క్లాడ్స్ మెథడ్ బేస్డ్ ఆన్ ది అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ గురించి చదువుకొని వెళ్ళండి నెక్స్ట్ చూస్తే రైట్ నోట్ ఆన్ ద సర్ఫ్ టెన్షన్ అండ్ ఇట్స్ డిటర్మినేషన్ యూజింగ్ ద స్టాలగోమీటర్ స్టాలగ్మోమీటర్ ఈ దీని గురించి చదువుకొని జాగ్రత్తగా చూసుకొని వెళ్తే ఖచ్చితంగా వచ్చే ఛాయిస్ అయితే కనబడుతుంది అండ్ రైట్ అబౌట్ ది డిటర్మినేషన్ ఆఫ్ కోఇప్షెంట్ ఆఫ్ ఇస్కో సిటీ యూజింగ్ ద ఓస్ట్ వాల్డ్ ఇస్కోమీటర్ ఈ రెండు క్వశ్చన్స్ చూసుకొని వెళ్ళిన జాగ్రత్తగా ఒకటి వచ్చే ఛాయిస్ అయితే అనిపిస్తుంది నెక్స్ట్ ఉండి రైట్ నోట్ ది అజయోట్రోపిన్స్ హెచ్సిఎల్ హెచ్ టూ అండ్ సి టూ హెచ్ ఫైవ్ ఓహెచ్ హెచ్ టూ ఓ సిస్టమ్స్ గురించి రాయడి అంటున్నాడు హజెడ్ రోపిన్స్ కొద్ది జాగ్రత్త చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ రైట్ అఫుత్ ది ఫినాల్ వాటర్ ప్రైమిథాలమైన్ అండ్ వాటర్ సిస్టమ్స్ గురించి డీటెయిల్గా చూసుకొని వెళ్ళండి సరిపోతుంది అండ్ ఫోర్త్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రైట్ జోస్ థామ్సన్ ఎఫెక్ట్ నో డౌట్ ఇది ఇంపార్టెంట్ ఎప్పటికి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది ఇది జోర్స్ థామ్సన్ ఎఫెక్ట్ కాబట్టి కొద్ది జాగ్రత్త చూసుకొని వెళ్తే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఇవి మనకు ఉన్నటువంటి త్రీలో నైన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దీనిలో అట్లీస్ట్ సిక్స్ నేర్చుకొని వెళ్ళండి ఫస్ట్ సిక్స్ ఇంకా మంచి మార్క్స్ రావాలంటే మాత్రం నైన్ చూసుకొని వెళ్ళండి కమింగ్ టు ది యూనిట్ ఫోర్ దానిలో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ రైట్ రియాక్షన్స్ ఆఫ్ ఆనియాన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ టూ మైనస్ సిఎల్ బిఆర్ మైనస్ అండ్ ఎస్ఓ ఫోర్ టూ మైనస్ పిఓ ఫోర్ త్రీ మైనస్ ఎన్ఓ త్రీ మైనస్ ఇవి యాక్చువల్గా రియాక్షన్స్ ఆఫ్ ఆనియాన్స్ యానియాన్స్ ఏ విధంగా రియాక్షన్స్ చూపిస్తాయనే దాని గురించి చూసుకొని వెళ్ళండి నెక్స్ట్ రైట్ సెపరేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కేటాయిన్స్ జీ టూ టూ ప్లస్ అండ్ ఏజీ ప్లస్ పీబీ టూ ప్లస్ అండ్ విత్ కెమికల్ ఈక్వేషన్స్ ని కవర్ చేసుకుంటూ ఈ యొక్క కేటాయాన్స్ ఏ విధంగా ఉన్నాయి ఐడెంటిఫికేషన్ ఏ విధంగా చేస్తామనేసి రాయాల్సి ఉంటుంది థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే రైట్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ ఇన్ ద సెపరేషన్ ఆఫ్ గ్రూప్ టూ అండ్ ఫోర్ క్యాటయాన్స్ తర్వాత దాంతోపాటు రైట్ సెపరేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ గ్రూప్ ఫైవ్ ఇండివిజువల్స్ క్యాటాన్స్ అంటే ఇక్కడ యాక్చువల్గా గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ అండ్ గ్రూప్ ఫైవ్ ఇండివిజువల్ క్యాటాన్స్ గురించి ఏ విధంగా ఐడెంటిఫికేషన్ చేస్తారు సెపరేషన్ చేస్తారో చూసుకొని వెళ్తే సరిపోతుంది గ్రూప్ ఫైవ్లో మనకు యాక్చువల్గా బిఏ టూ ప్లస్ ఎస్ఆర్ టూ ప్లస్ క్యాల్షియం టూ ప్లస్ అయితే ఉంది మనకి సిఏ టూ ప్లస్ సో నెక్స్ట్ ఫోర్త్ చూస్తే ప్రైవేట్ అభివృద్ధి కాన్స్టిట్యూషనల్ కాన్స్టిట్యూషనల్ అండ్ స్టీరియో ఐసెమర్స్ విత్ ఎగ్జాంపుల్స్ కవర్ చేస్తూ రాయాలి కాన్స్టిట్యూషనల్ ఐసెమర్స్ స్టీరియో ఐసెమర్స్ సపరేట్గా మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అవి చూసుకొని రాయండి నెక్స్ట్ చూస్తే రైట్ అండ్ నోట్ ఆన్ ద చైన్ ఫంక్షనల్ అండ్ పొజిషనల్ ఐసోమర్స్ వీటి గురించి డీటెయిల్గా చూసుకునుకోండి నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి రైట్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్ ఈజ్ ఇన్ ద వెజ్ ఫిషర్ అండ్ ప్రొజెక్షన్స్ వెజ్ ప్రొజెక్షన్ అండ్ ఫిషర్ ప్రొజెక్షన్లో మనకి యాక్చువల్గా స్టీరియో ని రిప్రజెంటేషన్ చేయాలి దాని గురించి కొద్ది జాగ్రత్త చూసుకుని అండి నెక్స్ట్ కన్ఫర్మేషన్ అనాలిసిస్ ఆఫ్ ఈథెన్ ఎన్బ్యూటైన్ వన్ కామా టూ డైక్లోరే టూ ఇథనాల్ వీటి గురించి ఏ విధంగా కన్ఫర్మేషన్ చేంజెస్ అనాలిసిస్ చేస్తారనే దాని గురించి నీట్గా చూసుకొని వెళ్తే వస్తాయి తర్వాత బేస్ ట్రైన్ థియరీ ఆఫ్ సైక్లిక్ కాంపౌండ్స్ అండ్ ఈ కామ ఈ జెడ్ నామిక్లేచర్ ఆఫ్ సిస్ట్రాన్సైసమర్స్ కొద్ది ఇంపార్టెంట్ చూసుకొని వెళ్ళండి ఖచ్చితంగా అయితే వచ్చే చాయిస్ అయితే కనబడుతుంది నెక్స్ట్ ఉండి డిటర్మినేషన్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఎన్ఎస్సిఎల్ కేసీఎల్ అండ్ సీజింగ్ క్లోరైడ్ యూజింగ్ ద ర్యాగ్స్ అండ్ పౌడర్ మెథడ్స్ ఈ రెండు ఈ క్వశ్చన్స్ వీటి గురించి ఈ మెథడ్స్ ద్వారా ఏ విధంగా డిటర్మైన్ చేస్తారని దాని గురించి చూసుకొని వెళ్ళండి లాస్ట్ క్వశ్చన్ చూస్తే గి గివ్ బ్రీఫ్ రివ్యూ ఆన్ ద బ్రేవిస్ లాటిసెస్ అండ్ సెవెన్ క్రిస్టిన్ సిస్టమ్స్ గురించి బ్రీఫ్గా రివ్యూ చేయమని చెప్తున్నాడు దాని గురించి చదువుకొని వెళ్తే సరిపోతుంది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ఫాలో ఇన్ ద ఇన్స్టాగ్రామ్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో ఛానల్ అండ్ ఈ కంటెంట్ మీ ఫ్రెండ్స్ అందరికీ రీచ్ అవ్వడానికి కోసం మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అదేవిధంగా వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీరు ఏ ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనే దాని గురించి కూడా కామెంట్లు నాకు చెప్తే ఐ విల్ బి వెరీ వె వెరీ హ్యాపీ ఫర్ మై వీడియో ఇది ఎంతవరకు ఏరే రీజన్కు రీచ్ అవుతుందని తెలుసు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ